హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీకోసం పిల్లలతోటి ఇలా ఈవినింగ్ టైం స్నాక్స్కి చాలా బాగా టేస్టీగా ఉంటుందండి, పిల్లల కోసం చేసి పెట్టచ్చు. ఇలా దానికోసం నేను మరమరాలను యూస్ చేస్తున్నాను. మరమరాలని ఒక ప్యాన్ తీసుకుందామండి. ఒక ప్యాన్లో ప్యాన్ని హీట్ చేసుకొని దాంట్లో మరమరాలు ఉంటాయి కదండి, మరమరాలను ప్యాన్లో వేసేసుకుందామండి. వేసేసుకొని వాటిని కొంచెం వేడిగా అయిపోవాలి. మనం ప్యాకెట్ ఎప్పుడో తెచ్చిపెట్టుకోవడం వల్ల అవి మెత్తపడిపోతూ ఉంటాయి కదండి, అలా మెత్తపడిపోయిన వాటిని కరకర చేసుకోవాలంటే ఇది బాగా యూజ్ అవుతుందండి, యూజ్ అవుతుంది. అందుకోసం మరమరాలు తీసుకొని ప్యాన్లో వేసి హీట్ ఎక్కాలండి. ఇలా మనం చేతో తుంచి చూస్తే సౌండ్ వస్తుందండి, చూడండి. అలా వస్తే, అలా వచ్చినప్పుడు అవి వేడైపోయి కరకర అయిపోయినట్టు. ఇవి కరకర అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న దాంట్లో తగినంత ఉప్పు, తగినంత కారం, మీ టేస్ట్కి తగ్గట్టు అండి. కారం ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం, అది యాజ్ పర్ యువర్ టేస్ట్. నెక్స్ట్ మనం దీంట్లో మిరియాల పొడి అండి. మిరియాల పొడి కొంచెం కారం ఎక్కువ ఇష్టపడేవాళ్ళు కారంతో పాటు మిరియాల పొడి కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మిరియాల పొడి వేసుకోవడం వల్ల నేను కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను. లెమన్ వేయడం వల్ల కొంచెం మెత్తగా అయిపోతాయి, అందుకని ఆమ్చూర్ వేస్తున్నాను. ఆమ్చూర్ పౌడర్ వేయడం వల్ల టేస్టీగా పుల్ల పుల్లగా నోటికి భలే అనిపిస్తుందండి టేస్ట్. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకుందామండి. బాగా కలుపుకోవాలి కింద నుంచి పైదాకా. ఇవేమీ మరీ మెత్తగా అయిపోవు, అలానే ఉంటాయి, కరకర ఉంటాయి. దీన్ని మనము ఒక ప్లేట్లో తీసుకుందాము. కొద్దిగా స్టవ్ మీద కలుపుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కదా, కొద్దిగా ప్లేట్లో తీసేసుకుందాము. కొంచెం అన్ని ప్లేట్లో తీసుకొని ఎవరికి అవసరమో అప్పుడు ఇన్స్టెంట్గా అన్ని వెజిటేబుల్స్, అంటే మనము వేసుకుంటాం కదా దాంట్లో, స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను నేను. స్ప్రింగ్ ఆనియన్స్తో పాటు కొద్దిగా పుదీనా, కొత్తిమీర కట్ చేసింది, అలానే వేస్తున్నాను. వాష్ చేసి పెట్టాను. నెక్స్ట్ కొత్తిమీర, కొత్తిమీర వేసాక ఆనియన్స్ అండి. ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఎన్ని కావాలో అన్ని మాత్రమే కలపండి ఇన్స్టెంట్గా, అన్నీ ఒకసారి కలిపి పెడితే మెత్తబడిపోతాయి, అందుకని వేస్తున్నాను. ఇందులో క్యారెట్ తురుము పెట్టుకున్నాను, క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో, స్టవ్ పైన వేస్తే ఇవన్నీ మెత్తబడిపోతాయి పేరాలు, అందుకని ఎవరికి కావాలో వాళ్ళకి మాత్రమే ఇలా కలిపివ్వండి. నెక్స్ట్ గరం మసాలా అండి. గరం మసాలా వేసాక చాలా బాగా కలుపుకోవాలి కింద నుంచి పైదాకా. కలిపాక ఒక ప్లేట్లో తీసుకున్నానండి, ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతా రెడీ అయిపోయాక లాస్ట్లో మనము టమాటో పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుందామండి. ఇవి ముందుగానే వేస్తే మెత్తపడిపోతాయి, అందుకని టమాటోస్ లాస్ట్లో వేసుకోవాలి మనం సర్వ్ చేసుకునే ముందు. పిల్లలు ఈవినింగ్ టైం స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు పిల్లలతో ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.